Hello, hi friends, welcome back to my channel America Lo Swati Vlogs. Mahesh Babu chesina Sarkarvaripata movie lo Guitar Hotel, I mean first song lo Guitar Hotel chustaru, aa hotel e ee roju meeku chustunnanu. So let's go, chalo. అక్కడ వీడియోలో ఎందుకు నవ్వుతున్నామంటే మా హస్బెండ్ చూస్తున్నారు. ఏదో మేఘన అనేది వైరల్ అయిందంటే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది అని చూస్తున్నారు. దాన్ని చాలా ట్రోల్ చేశారు. అసలు ఫుల్ కామెడీగా ఉంది, కానీ చిన్నపిల్లలని ట్రోల్ చేయడం అసలు మంచిది కాదు. అది బర్త్డే వ్లాగ్ తర్వాత అసలు ఏది వ్లాగ్స్ పెట్టలేదు. అసలు ఒకరి తర్వాత ఒకరికి బాగాలేకుండా హెల్త్ బాగాలేదు, అందుకే పెట్టలేదు. ఇప్పుడు అంతా బాగుంది, సో ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ వీకెండ్ బయటికి వెళ్ళాము. అదిగో చూడండి, హార్డ్ రాక్ అని కనిపిస్తుంది. ఇంకా పార్కింగ్ లాట్లోకి వెళ్ళిపోతున్నాము. ఓన్లీ పార్కింగ్ ఒకటే పే చేయాలి, రిమైనింగ్ అంతా మనకి ఫ్రీనే. సో మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు. ఎంట్రెన్స్కి కానీ, గిటార్ లైట్ షోకి కానీ, క్యాసినో ఎంట్రెన్స్ ఫీ కానీ ఏం లేదు. బయట అన్ని కార్స్ బిఎండబ్ల్యూ, బెంజ్, ఆడీ, రోల్స్ రాయ్స్ అన్నీ అవి ఉన్నాయి. హార్డ్ రాక్ ఎంట్రన్స్ ఇది. అసలు చాలా బాగుంది, అంత ఎలైట్గా ఉంది, అంత హై ఎండ్ మోడల్ లాగా ఉంది. ఇక్కడ షాప్లో అన్నీ చాలా కాస్ట్లీ. ఒకసారి ఊరికే వెళ్ళి చూశాను ఎంత ఉన్నాయి కాస్ట్ అని. మినిమమ్ $300-$500 అలా ఉన్నాయి. అంటే చాలా కాస్ట్. $300 అంటే ఒక 25,000-22,000 అలా ఉండొచ్చు. చూడండి, అసలు చాలా హై ప్రొఫైల్ వాళ్ళకే ఇది. మ్యాక్సిమం ఒక డ్రెస్ కాస్ట్ వచ్చేసి $1,000-$2,000 వరకు ఉన్నాయి. అంటే మన 1.5 lakh అలా. సో అంత రూఫ్ టాప్ కానీ, అంత ఫ్లోర్ కానీ, అక్కడంతా కానీ చాలా అట్రాక్టివ్గా పెట్టారు. ఇంకా ఆల్మోస్ట్ వాటర్ఫాల్ దగ్గరికి వచ్చేసాము. అక్కడికి చాలామంది వస్తుంటారు అంటారు, కిడ్స్ కూడా వస్తారు. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి అండ్ బార్స్ ఉన్నాయి. ఇక్కడ బార్స్ లేకుండా ఒక రెస్టారెంట్ కూడా ఉండదు. ఆఫ్ కోర్స్ అమెరికా కదా. ఇక్కడ చూడండి, అశ్విక్ వాటర్తో చాలా బాగా ఆడుకుంటున్నాడు. వాటర్ఫాల్ లాగా పెట్టారు అండ్ వెనకాల స్క్రీన్ మీద కొన్ని షోస్ వేస్తుంటారు. కరెక్ట్గా మేము వెళ్ళినప్పుడు డాల్ఫిన్ షో లాగా పెట్టారు. అశ్విక్ బాగా ఎంజాయ్ చేశారు. జెల్లీ ఫిష్, షార్క్స్ అన్నీ అలా చూపించుకుంటా ఉన్నారు. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ పెట్టాను, మా ఫ్యామిలీ పిక్. ఆఫ్ కోర్స్ అందరూ వచ్చేది ఫొటోస్ దిగడానికే. సో అందరూ వచ్చి టకటకటక ఫొటోస్ దిగి మళ్ళీ అక్కడ గిటార్ లైట్ షో దగ్గరికి వెళ్ళిపోతున్నారు. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ అవుట్ఫిట్స్ వేసుకున్నవన్నీ ఇక్కడ డిస్ప్లేకి పెట్టారు. చాలా చాలా పెద్ద సెలబ్రిటీస్, జెనఫర్ లోప్స్ అని, డీజే కలాద్ అని అరౌండ్ ద మాల్ అంతా పెట్టారు. సో మనం వెళ్తూ వెళ్తూ చూడొచ్చు, అక్కడక్కడ అలా పెడుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, అసలు అది చిన్న చిన్న టాల్స్తో ఎంత బాగా పెట్టారో డెకరేషన్కి. ఫోటో దిగుదాం అనుకున్నాం కానీ లాస్ట్కి మర్చిపోయాము. గిటార్ షోకి టైం అవుతుంది, అంటే ఇంకా 10 మినిట్స్లో గిటార్ షో లైట్ షో స్టార్ట్ అవుతుంది. సో అక్కడికి వెళ్తున్నాము ఫాస్ట్గా. అక్కడ గిటార్ షోకి వే ఉందన్నమాట, అక్కడ చూసుకొని వెళ్ళొచ్చు మ్యాప్ మనము. ఇక్కడ ఇందాక చెప్పాను కదా కొన్ని సెలబ్రిటీస్ డిస్ప్లేస్ అని. సో వాళ్ళ అవుట్ఫిట్స్ అని ఇక్కడ పెట్టారు చూడండి, చాలామందివి. వాళ్ళ ఫొటోస్ కూడా పక్కనే ఉన్నాయి, వాళ్ళ వేసుకున్న ఫొటోస్ పెట్టారు పక్కనే. ఆ డ్రెస్సెస్ డిస్ప్లే చేసినవన్నీ డొనేట్ చేసినవనంతా. దగ్గరే అనుకున్నాం లైట్ షో, కానీ కొంచెం వాకబుల్ డిస్టెన్స్ ఉంది. సో వాళ్ళది అయిపోయింది ఇందాకే లైట్ షో, వాళ్ళు వచ్చేస్తున్నారు, మేము వెళ్తున్నాము చూడ్డానికి. వావ్, చాలా ఆసమ్గా ఉంది. మహేష్ బాబు గారు నటించిన సర్కారి వారి పాట మూవీలో ఫస్ట్ సాంగ్ పెన్నీ సాంగ్ వస్తుంది కదా, సితారా కూడా చేసింది.
ఆ సాంగ్ ఎండింగ్లో ఇది చూస్తారు. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, పక్కనే పెట్టాను నేను. కీర్తి సురేష్ గారు ఇక్కడే క్యాసినోలోనే అది పేకాట కార్డ్స్ ఆడింది, అది అంతా ఇక్కడే షూటింగ్ జరిగింది మొత్తం అంతా. అండ్ ఇది వన్ డే ఉండడానికి ఆల్మోస్ట్ $600 అంట, అంటే 50,000 rupees మన ఇండియాలో. ఇదే క్యాసినో, ఇక్కడనే కార్డ్స్ ఇంకా కొన్ని వేరే గేమ్స్ చాలా గేమ్స్ ఉన్నాయి. అవి కూడా నాకు కూడా తెలియదు అవి ఏంటంటే గేమ్స్. ఇక్కడ చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. గర్ల్ లేదు బాయ్స్ లేదు, అందరూ కలిసి ఆడుతూనే ఉంటారు ఇక్కడ. మార్నింగ్ లేదు నైట్ లేదు, ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటారు. ఇంకా వీకెండ్స్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఎంత ఫాస్ట్గా మనీ గెలుచుకుంటారో అంతే ఫాస్ట్గా మనీ లాస్ కూడా చేసుకుంటారు, ఎందుకంటే ఇది 50-50 ఛాన్సెస్ కదా. అయినా కూడా అలానే ఆడుతుంటా అంటారు. అసలు ఆసమ్గా ఉంది ఈ ప్లేస్. ఇప్పటికే చాలా లేట్ అయింది, సో అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇంకా బాబు ఫుల్ ఇంకా నిద్ర వచ్చేస్తుంది. ఇంకా బాయ్ చెప్పమంటే కూడా బాయ్ చెప్పట్లేదు. ఇంకా కళ్ళు అసలు క్లోజ్ అయిపోతున్నాయి, అంతగా నిద్ర వచ్చేస్తుంది. 11 అయింది ఆల్మోస్ట్, సో ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంక ఇంటికి వెళ్ళేసరికి 12 అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై వీడియో.